నెల్లూరు నగరంలోని కొండాయిపాలెం గేట్ సెంటర్ వద్ద ఉన్న అంబేద్కర్ భవన్లో ఆంధ్రప్రదేశ్ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. విక్రమసింహపురి యూనివర్సిటీ ఎగ్జామినర్పై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విక్రమసింహపురి యూనివర్సిటీ కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్ అధికారి పదవి నుంచి తొలగించాలని చెప్పి విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. విక్రమసింహపురి యూనివర్సిటీ పరిధిలో ఉన్న డిగ్రీ కానీ పీజీ కానీ బీఈడి కానీ ఎంసీ ఎంబీఏ కోర్సులకు సంబంధించి ఈరోజు నెల్లూరు జిల్లాలో 7 ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏదైతే చదువుతున్నారో వాళ్ళందరూ కూడా మార్కులు శాతం తగ్గించడం, ప్రాక్టికల్స్ మార్కుల శాతం తగ్గించడం, మార్కు లిస్టులు కానీ అదేవిధంగా రీవాల్యూషన్ పెంచడం కానీ వీటిలన్నింటిలో కూడా అవకతవకలు చేస్తున్న ఈ కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్ సాయి ప్రసాద్ను పూర్తి స్థాయిలో యూనివర్సిటీ లెవెల్ లేకుండా చేయాలని చెప్పి విద్యార్థి సంఘాల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. 2 రోజుల కిందట వీసీ గారిని కూడా కలిసాము. దీని మీద తక్షణమే చర్యలు తీసుకోవాలా, కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్ పర్మినెంట్ అధికారిని నియమించాలని చెప్పి కోరాము. లేని పక్షంలో ఏదైతే మాగుంటి లేవట్లో వైస్ ఛాన్సలర్ ఇల్లుందో ఆయన ఇంటి ముందు ధర్నా చేస్తామని చెప్పి విద్యార్థి తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ యొక్క అవినీతి అక్రమాలపై కూడా నెల్లూరు జిల్లాలో ఉన్న మంత్రులు దృష్టి కూడా తీసుకెళ్తాము. యూనివర్సిటీ పరిధిలో ఉన్న విద్యార్థులన్న సమస్యలు ఏదైతే యూనివర్సిటీకి వెళ్ళినా కూడా ఒకరు కూడా సమాధానం చెప్పడంలా ఇప్పటికైనా యూనివర్సిటీ అధికారులు స్పందించాలని చెప్పి విద్యార్థి తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. నెల్లూరు జిల్లాకి ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి యూనివర్సిటీ విక్రమసింహపురి యూనివర్సిటీ. 2008 దీన్ని స్థాపించడం జరిగింది. నాటి నుండి నేటి వరకు అనేక అవినీతి ఆరోపణల్లో మన యూనివర్సిటీ ముందుంది. విద్యార్థులు వాళ్ళ యొక్క రిజల్ట్స్లో అవకతవకలు జరిగాయని చెప్పేసి అనేక మార్లు మా విద్యార్థి సంఘాల ఆందోళన చేపట్టినా కూడా అక్కడి నుంచి అధికారుల నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. అదేవిధంగా ఎగ్జామినల్ కంట్రోల్ యొక్క నియామకం యూజీసీ నిబంధనలకి నియామకాలకు అనుగుణంగా ఉందా లేదా అని చెప్పేసి మనం ప్రశ్నిస్తూ ఉన్నాము. దీన్ని మనం వీసీ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. వీసీ గారు కూడా దీని మీద స్పందించకపోతే ఖచ్చితంగా అక్కడ యూనివర్సిటీ కార్యాలయాలని ముట్టడిస్తామని చెప్పేసి, అదేవిధంగా యూనివర్సిటీ పరిధిలో ఉండేటటువంటి యూజీ పీజీ ఎంబీఏ ఎంసీఏ చదివిన విద్యార్థులు ఎవరైతే కాలేజీలు ఉన్నాయో వాటన్నిటిలో కూడా కనీస మౌలిక వసతులు కూడా ఈరోజు కరువు అయి ఉన్నాయి. కేవలం యూనివర్సిటీకి 38 కోట్లు మాత్రమే ఈ సంవత్సరం మన రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ విడుదల చేసిన నిధులను కూడా దుర్వినియోగం చేసే పద్ధతిలో ఈరోజు అధికారులు ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా యూనివర్సిటీ అభివృద్ధికి అధికారులు కృషి చేయాలా. లేని పక్షంలో యూనివర్సిటీ ఇదే విధంగా అవకతవకలు చేసి ఇబ్బందులు పెడితే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసైనా సరే, రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచైనా సరే, యూనివర్సిటీ అభివృద్ధి వైపు నడవడానికి అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ పోరాటాలు చేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా మేము అందరూ తెలియజేసుకుంటా ఉన్నాం.